తెలంగాణలో ఇది ఒక గేమ్. ఇప్పుడు మాకు చూసారా, ఈడ మూడు పార్టీలు, ఈడ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయి డౌన్ అయిపోయాడు, కానీ కేసీఆర్ కూడా రాజకీయంగా కూతురు కావాలని ప్రేమ. కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది? కవిత జైల్లో ఉన్నది, కూతురు జైల్లో ఉన్నా పర్వాలేదు, నేను బీజేపీ డైరెక్షన్ లో టీడీపీని, బీజేపీ జనసేనని కొట్టగలుగుతా. కూతురు మీద ప్రేమని మమకారం పక్క పెట్టి రాజకీయం చూస్తాడా కేసీఆర్ గారు? లేకపోతే కూతురు ప్రేమకు తను కూడా డౌన్ అయిపోయి అధికారం లేకపోయినా సరే, రాకున్నా సరే, రాజకీయ ఉనికి లేకున్నా సరే అని ఎట్లయితే గతంలో అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు పలిపిందో, ఆయన కూడా ఇక నాలుగో స్తంభం బీజేపీకి అవుతాడా? కూతురు మీద ఉన్న ప్రేమ ఏ తండ్రికైనా కూతురు మీద ఉంటుంది, సహజం, అది తప్పు కాదది. మరి కూతురు కోసం రాజకీయాన్ని అంతా వదిలేసుకొని కూతురిని కాపాడుకున్నదంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు చెప్పింది వింటడా? అందుకే ఇక్కడ కూడా నాలుగో స్తంభం అవుతాడా వచ్చే ఎన్నికలకు అని ఒక ఆలోచన. ఇది నాకు తెలిసిన గారికి వీళ్ళ డిజైన్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, చాలా సీనియర్ నాయకుడు, 14 సార్లు ముఖ్యమంత్రి, అనేక అనుభవాలు ఉన్నాయి. వాజ్పేయి గారి టైంలో కానీ లేకపోతే దేవెగౌడ ప్రైమ్ మినిస్టర్ టైంలో చక్రాలు దింపిండు, రాజకీయ చక్రం దింపిన నాయకుడే. కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద భయానికి అటాక్ చేస్తే తెలంగాణ హైదరాబాద్ వదిలిపెట్టి ఏపీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యిండు బీజేపీ సపోర్ట్ తోటి. ఇప్పుడు ఆయన తెలంగాణ గడ్డ మీద ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఎట్లు ఇచ్చిండు? సరే మా గవర్నమెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అవతల ముఖ్యమంత్రి వస్తుంటే కాదని లేడు. ప్రభుత్వంకి ప్రభుత్వాన్ని సహకరించుకోవాలి, ఇది రాజకీయమైన పరమైన అంశం కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది. అందుకే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చి పోయేది కూడా తెలియకుండే, ఎందుకంటే ఆయన ఇక్కడ ఇల్లు ఉన్నది, ఆయనది, ఆయనదే ఇది, ఆయన హైదరాబాద్, ఆయన ఇదేం కాదు, ఆయనకే ఆయన ఇల్లుంది ఇక్కడ, ఆయన ఆయన రైట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ రాజకీయమైన సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, ఆ పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు. మాకు తప్పలేదు, ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి, విభజన టైంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి, దానికి బాధ్యత పరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సిందే. తెలివిగా బీజేపీ చూడండి, ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బండి సంజయ్